అన్నా అది ఆ ఏసీపీ గారి గర్ల్ ఫ్రెండ్ వాడికి చెప్పుదేమో రే శివుడు సర్ మిమ్మల్ని అటాక్ చేసింది మలేషియాతో మసలేగా ఆ తెలుసు కూడా మీరు ఆయన వదిలేసి ఇలా హాఫ్ లైట్ లో ఫుల్ బాటిల్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారంటే మీ జాలి పీక్ సార్ జాలి అమ్మ మొగుడు సార్ ఈ ట్రెండ్ లో ఎక్కడెతికినా దొరకడు హౌదల్ కొడరా పిచ్చి పిచ్చిగా ఉంది మీకు ఈ జాలి జబ్బు నాది కాదు ఆ ఫోటోలో ఉన్నాడే వాడిది అయిపోయింది నీ మీద గౌరవం మొత్తం దొబ్బింది అరే నా అసిస్టెంట్స్ కూడా నా మీద కౌంటర్ లేస్తున్నారంటే ఎందుకు నీ తక్కల జాలి जालुंटे प्रति पोलीसु देवुडे अन्न क्याप्शन पेट्टुकोनी इन्ने फालो अवुतुन्नानु कानी एं चेसुकोवडं कोसम इंत जालु चूपिस्तुंटे नेनु चेतगानि वाडनि अनुकोनी नन्नु ई रोज लेपाल ट्रै चेसानु आ ना कोडुकुल्नि अक्कडे लेपेटानिकि मा नान्न इच्चिन गुंडे उंदि आ गुंडेलो दम्मु उंदि कानी वीडि एदो जाले पापं पोनीलनु वदिलेसेट चेसिंदि ना जालि वल्ल क्रिमिनल्स तप्पिंचुकुंटुन्नारंटे आ जालु नाकु अक्कर्लेदु आ जाल वल्ले अम्मा दूर अवतुंदे आ जाले अखर्ज ना जाल नदी असल दम्मेटो चूपस्ता ना कड़का अक्का साथ में का
టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు. నాన్ వెజ్ లో దిగిందిరా ఇక నరకమేరా ఒక్కొక్కడికి. రే నా మీద అటాక్ చేస్తే లైట్ గా తీసుకున్నానని నా ఫ్యామిలీ జోలికొస్తే తోలు తీస్తాను నా మలేష్ గారికి చెప్పు. పాపం ఆ కృష్ణని చూస్తుంటే జాలేస్తుంది. అతన్ని నువ్వెంత దూరంగా పెట్టాలనుకున్నా మనకి మాత్రం ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి తోడు మనకు అవసరమే. నానమ్మా అతని టాపిక్ వదిలేస్తావా లేదా? ఎందుకు వదిలేయాలే? అతను ఏం చేశాడని? తను పోలీసులు నీకు చెప్పలేదు అంతే కదా. నువ్వు మాత్రం మీ నాన్న గురించి అతనితో చెప్పావా? ఎవరి సీక్రెట్స్ వాళ్లకుంటాయి. ఇప్పుడు చెప్తున్నానే, నా కొడుకుని ఏ కేసు లేకుండా బయటికి తీసుకొచ్చే దమ్ము ఆ కృష్ణకే ఉంది. అవును శైలు, నీకిష్టం లేకపోతే ప్రేమ పెళ్లి టాపిక్ ఎత్తకే. నిజంగా మీ నాన్నని కేసు నుంచి బయటికి తీసుకొస్తే అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా కాస్త నవ్వుతూ నటించవే, మన పని కానిచ్చేద్దాం. కర్ర విరుదు స్నేహకు చావుదు. అక్క నాన్న మెసేజ్. అక్క అక్క మెసేజ్. నేను సేఫ్ గానే మా ఫ్రెండ్ దగ్గర దూరంగా ఉన్నాను. డోంట్ కాల్ మీ, పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. మనం మెసేజ్ లో మాట్లాడుకుందాం. నాకు వీలైనప్పుడు నేనే మెసేజ్ చేస్తాను. నా గురించి బెంగ పెట్టుకోవద్దు. అమ్మని చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ గాడ్ ఇక్కడ సేఫ్ గా ఉన్నారు. అక్క కృష్ణ గారు వచ్చారు. మేమే రమ్మన్నామే, పిల్లు లోపలికి. లోపలికి రమ్మను. ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? గ్రీన్ టీ తీసుకుంటాను. ఏంటి? ఏం లేదు బామ్మగారు, హాట్ వాటరు డిప్పు ద మ్యాటరు, ఎవ్రీబడి హెల్త్ ఫీల్ బెటర్. అదేంట్రా చెప్పడం ఆలస్యం, ఆల్రెడీ తీసుకొచ్చేసింది. అంటే మేడం కన్విన్స్ అయిపోయితే సార్. తీసుకో బాబు, తన చేత బాగా పెడుతుంది. అమ్మాయి మీరంతా ఎందుకే అక్కడ? వాళ్ళిద్దరూ కాస్త పైరసీగా మాట్లాడుకుంటారు. ఇటు వచ్చేయండి. అది పైరసీ కాదు బామ్మగారు, ప్రైవసీ. నోరు మూసుకోరా వెధవా అక్కుపక్షి. మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు. ఏ రిలేషన్ లేదు? మీరు పోలీసు, నేను నార్మల్ మనిషిని, అర్థమైందా? ఓకే అన్నట్టు మీ నాని కేసు గురించి నీకేమైనా చెప్పారా? ఆ రాత్రి పోలీసులు భయపెట్టారు, రౌడీలు బెదిరించారు. ఆ తర్వాత